కుంటాక ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలకు కొంత ఇబ్బంది ఉందని చెప్పి గమనించి మిగతా నియోజకవర్గాల్లో ఎట్లయితే గజివేల్ సిద్దిపేటలో ఎట్లయితే మంచి దవాఖానలు కట్టిరో అట్లే దుబ్బాక కూడా ఒక 100 పడకల ఆసుపత్రి కావాలనేటువంటి డిమాండ్ని ఈ గడ్డ మీద పుట్టి ఈ ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకు ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు సిద్దిపేటలో గజివేల్లో ఆసుపత్రులు ప్రారంభమై సంవత్సరాలు అయినప్పటికీ కొంత ఆలస్యంగా అయినా ఈ 100 పడకల ఆసుపత్రిని 5 సంవత్సరాల లోపల పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందజేయడానికి సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాం 5.5 ఎకరాల ఖాళీ స్థలం ఉంది ఊరు బయట ఉంటది దీనికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి నర్సింగ్ సిబ్బంది గాని డాక్టర్ల గాని అవస్థలైతాయి ఒక కాంపౌండ్ వాళ్ళు అంతర్గతంగా సీసీ రోడ్లు కావాలని చెప్పినప్పుడు మంత్రి గారు ముందుకొచ్చి 1.16 కోట్ల లక్షలు కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినారు అంతర్గతమైనటువంటి సీసీ రోడ్లకు ఇచ్చినటువంటి ఫైల్ ఎక్కడ మిస్ అయినట్టుంది మంత్రి గారు 70 లక్షల రూపాయలు ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం లోపల సీసీ రోడ్లు కానీ మీకు ఇంతకు ముందే ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాళ్ళతో పాటు ఈ రోజు దయచేసి అంతర్గత సీసీ రోడ్లకు అవసరమైనటువంటి ఆ 70 లక్షల రూపాయల్ని మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు 30 మంది సిబ్బందితో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రికి పెరిగింది కాబట్టి ఏ రకంగానైతే గజివేల్ సిరిసిల్ల సిద్దిపేటలో సిబ్బందిని పెంచుతూ మీరు 81 మందికి పెంచుతూ ప్రతి ఆసుపత్రి లోపల కూడా వైద్య సిబ్బందిని పెంచుతూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినారు దానికి సంబంధించి కూడా గతంలో తమరికి ఒక వినతి పత్రం ఇచ్చినాం ఈ ఆసుపత్రికి జనవరి 1వ తారీఖు వరకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్ అవి పూర్తయ్యే లోపు పూర్తి స్థాయి లోపల మిగతా 100 పడకల ఆసుపత్రికి ఇచ్చినట్టు ఆ 81 మంది సిబ్బందిని మా ఆసుపత్రి కూడా కేటాయిస్తూ జీవో విడుదల చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆసుపత్రిలో కావలసినన్ని రూములున్నాయి కావలసినన్ని బెడ్స్ ఉన్నాయి 2-3 సౌకర్యాలు పెండింగ్ ఉన్నాయి ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకొస్తే అర్జెంట్ గా పెట్టాల్సినటువంటి విభాగం ఒకటి ఐసీయూ విభాగం ఉంటది ఆ ఐసీయూ విభాగానికి సంబంధించినటువంటి హాలు టెక్నికల్ గా కట్టి పెట్టడం రెడీగా ఉంది కానీ దాంట్లో కావలసినటువంటి మిషనరీ అత్యవసర సేవలు అందించడానికి ఐసీయూ విభాగానికి కావలసినటువంటి ఒక ఐసీయూ విభాగాన్ని మంజూరు చేసి దానికి కావలసినటువంటి మిషనరీని కూడా మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం స్థలం విశాలంగా ఉంది 5.5 ఎకరాల స్థలం ఉంది ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి రాత్రిపూట ఎవరైనా పేషెంట్లు వస్తే ఇబ్బంది కావద్దు అంటే స్థానికంగా వైద్యులు ఉండడానికి ఒక 4 డాక్టర్ల క్వార్టర్లు ఒక 10 మంది సిబ్బందికి సంబంధించినటువంటి క్వార్టర్స్ ని ఒక అంచనాలు మీకు ఇప్పటికే అందజేసిన మంత్రి గారు కాబట్టి వెంటనే వైద్య సిబ్బంది డాక్టర్లు మరియు ఇతర నర్సింగ్ సిబ్బంది ఉండడానికి మా ఆసుపత్రికి క్వార్టర్స్ కూడా మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గతంలోనే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏ రకంగానైతే డయాలసిస్ సెంటర్లు ఈ జిల్లాలో మొత్తం 3 డయాలసిస్ సెంటర్లు అవసరం ఉన్నాయి అందులో ఒకటి మంత్రి గారు సిద్దిపేట వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నంగునూరులో 1 డయాలసిస్ సెంటర్ హుస్నాబాద్ లో 1 డయాలసిస్ సెంటర్ దుబ్బాకలో 1 డయాలసిస్ సెంటర్ ఇవ్వచ్చు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు జూన్ 7వ తారీఖున మీ ఆఫీస్ కి ఒక ఉత్తరం పంపడం జరిగింది సార్ అప్పుడు ఆరోగ్య మంత్రి గారు వేరే వారు ఉండేది శాంక్షన్ రాలేదు కానీ ప్రస్తుతం మీరు ఆరోగ్య శాఖ మంత్రికి వచ్చినారు కాబట్టి వెంటనే మా దుబ్బాక కూడా ఒక డయాలసిస్ సెంటర్ ని మీ నంగునూరుతో పాటు మా దుబ్బాక కూడా ఒక డయాలసిస్ సెంటర్ ని మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం జనరల్ గా ఏదైనా ఒకటి కొత్తది ప్రారంభిస్తే బాగా నడవాలని కోరుకుంటారు అందరు కానీ మనం ప్రారంభించింది దవాఖాన కాబట్టి ఇది బాగా నడవాలని దినదిన ప్రవర్తమానం కావాలని మనం కోరుకోవద్దు ఎందుకంటే హాస్పిటల్ బాగా నడుస్తారు పేషెంట్లు వస్తారు అందరికి ఇబ్బంది అవుతుంది కానీ అన్ని వసతులు ఇవ్వండి ఆపత్కాలం లోపల మా ఆసుపత్రి నుంచి మీ సిద్దిపేటకు రాకుండా ఉంటే మీ మీదనే ఒత్తిడి తగ్గుతుంది మీ ఆసుపత్రిలో కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉపయోగకరంలోకి వస్తాయి కాబట్టి ఏ రకంగానైతే సిద్దిపేటలో వైద్య విధాన పరిషత్ నేతృత్వంలో మీ సిద్దిపేట ఆసుపత్రిని డెవలప్ చేసిండ్రో అదే రకంగా మా దుబ్బాకను కూడా డెవలప్ చేసేందుకు సహకరించాలే ప్రస్తుతం ఆ శాఖ మీ చేతిలోనే ఉంది కాబట్టి మేము అడిగినటువంటి ఈ చిన్న చిన్న కోరికలన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ పక్కనే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం అందరం చూసినాం ఆయుర్వేదం వైపు యునాని వైపు చెట్ల వైద్యం వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు మిరుదొడ్డిలో ఒక యునాని వైద్యశాల ఉంది
ఆ యునాని వైద్యశాలకు సంబంధించినటువంటి డాక్టర్లని అక్కడ సరైనటువంటి సిబ్బంది లేని కారణం చేత సిద్దిపేటకి డిప్యూటేషన్ మీద తీసుకెళ్లిండ్రు మంత్రి గారు. కాబట్టి దయచేసి మా మిరుదొడిలో ఉన్నటువంటి యునాని ఆసుపత్రిని తిరిగి పునరుద్ధరించి సిబ్బందిని యునాని ఆసుపత్రి మిరుదొడికి తిరిగి బదిలీ చేయాల్సిందిగా అది శాఖ మీదే కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా ఇందాక తిమ్మాపూర్ గ్రామం లోపల డబుల్ బెడ్రూమ్ లో ఓపెనింగ్ అని పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఒక ప్రహారీ కూడా నిర్మాణం కావాలని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గ్రామస్తులు అడిగినారు. తిమ్మాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళని మీ పరిధి నుంచి మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మంత్రి గారు మళ్లీ వచ్చినప్పుడు ఇంకా చాలా విజ్ఞప్తులు కోరుకుందాం. మంత్రి గారు మాట్లాడే కంటే ముందు దయచేసి ఆ స్థలం ఇచ్చినటువంటి ముగ్గురు సోదరుల్ని శాల్వాతో సన్మానించాల్సిందిగా మంత్రి గారికి సవినయంగా వేడుకుంటూ. దుబ్బాక ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో వైద్య ఆరోగ్య సేవలకి కొంత ఇబ్బంది ఉందని చెప్పి గమనించి మిగతా నియోజకవర్గాల్లో ఎట్లయితే గజివేల్ సిద్దిపేటలో ఎట్లయితే మంచి దవాఖానాలు కట్టిరో అట్లే దుబ్బాకకు కూడా ఒక 100 పడకల ఆసుపత్రి కావాలనేటువంటి డిమాండ్ ని ఈ గడ్డ మీద పుట్టి ఈ ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తిగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు దుబ్బాకకి ఒక 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు. సిద్దిపేటలో గజివేల్లో ఆసుపత్రులు ప్రారంభమై సంవత్సరాలు అయినప్పటికీ కొంత ఆలస్యంగా అయినా ఈ 100 పడకల ఆసుపత్రిని 5 సంవత్సరాల లోపల పూర్తి చేసి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి అందజేయడానికి సహకరించిన ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఆసుపత్రి కట్టుకున్నాం, 5.5 ఎకరాల ఖాళీ స్థలం ఉంది, ఊరు బయట ఉంటది, దీనికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి, నర్సింగ్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ అవస్థలు అవుతాయి, ఒక కాంపౌండ్ వాళ్ళు అంతర్గతంగా సీసీ రోడ్లు కావాలని చెప్పినప్పుడు మంత్రి గారు ముందుకొచ్చి 1,16,00,000 కాంపౌండ్ వాళ్ళకి ఇచ్చినారు. అంతర్గతమైనటువంటి సీసీ రోడ్లకు ఇచ్చినటువంటి ఫైలు ఎక్కడో మిస్ అయినట్టుంది మంత్రి గారు. 1,70,00,000 రూపాయలు ఆసుపత్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం లోపల సీసీ రోడ్లకని మీకు ఇంతకు ముందే ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది కాంపౌండ్ వాళ్ళతో పాటు. ఈ రోజు దయచేసి అంతర్గత సీసీ రోడ్లకు అవసరమైనటువంటి ఆ 70,00,000 రూపాయల్ని మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు 30 మంది సిబ్బందితో ఉన్నటువంటి 30 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రికి పెరిగింది. కాబట్టి ఏ రకంగానైతే గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో సిబ్బందిని పెంచుతూ మీరు 81 మందికి పెంచుతూ ప్రతి ఆసుపత్రి లోపల కూడా వైద్య సిబ్బందిని పెంచుతూ ఒక ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చినారు. దానికి సంబంధించి కూడా గతంలో తమరికి ఒక వినతి పత్రం ఇచ్చినాం. ఈ ఆసుపత్రికి జనవరి 1వ తారీఖు వరకు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి సార్, అవి పూర్తయ్యే లోపు పూర్తి స్థాయి లోపల మిగతా 100 పడకల ఆసుపత్రికి ఇచ్చినట్టు ఆ 81 మంది సిబ్బందిని మా ఆసుపత్రి కూడా కేటాయిస్తూ జీవో విడుదల చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆసుపత్రిలో కావలసినన్ని రూములున్నాయి, కావలసినన్ని బెడ్స్ ఉన్నాయి, 2-3 సౌకర్యాలు పెండింగ్ ఉన్నాయి. ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తీసుకొస్తే అర్జెంట్ గా పెట్టాల్సినటువంటి విభాగం ఒకటి ఐసీయూ విభాగం ఉంటుంది. ఆ ఐసీయూ విభాగానికి సంబంధించినటువంటి హాలు టెక్నికల్ గా కట్టి పెట్టడం రెడీగా ఉంది, కానీ దాంట్లో కావలసినటువంటి మిషనరీ అత్యవసర సేవలు అందించడానికి ఐసీయూ విభాగానికి కావలసినటువంటి ఒక ఐసీయూ విభాగాన్ని మంజూరు చేసి దానికి కావలసినటువంటి మిషనరీని కూడా మంజూరు చేయాల్సిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థలం విశాలంగా ఉంది, 5.5 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ ఇంత పెద్ద ఆసుపత్రి, రాత్రిపూట ఎవరైనా పేషెంట్లు వస్తే ఇబ్బంది కావద్దు అంటే స్థానికంగా వైద్యులు ఉండడానికి 1-4 డాక్టర్ల క్వార్టర్లు, 1-10 మంది సిబ్బందికి సంబంధించినటువంటి క్వార్టర్స్ ని ఒక అంచనాలో మీకు ఇప్పటికే అందజేసిన మంత్రి గారు. కాబట్టి వెంటనే వైద్య సిబ్బంది, డాక్టర్లు మరియు ఇతర నర్సింగ్ సిబ్బంది ఉండడానికి మా ఆసుపత్రికి క్వార్టర్స్ కూడా మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలోనే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఏ రకంగానైతే డయాలసిస్ సెంటర్లు, ఈ జిల్లాలో మొత్తం 3 డయాలసిస్ సెంటర్లు అవసరం ఉన్నాయి. అందులో ఒకటి మంత్రి గారు సిద్దిపేట వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నంగునూరులో 1 డయాలసిస్ సెంటర్, హుస్నాబాద్ లో 1 డయాలసిస్ సెంటర్, దుబ్బాకలో 1 డయాలసిస్ సెంటర్ ఇవ్వచ్చు, ఫీజిబిలిటీ ఉంది అని చెప్పి వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు జూన్ 7వ తారీఖున మీ ఆఫీస్ కి ఒక ఉత్తరం పంపడం జరిగింది సార్. అప్పుడు ఆరోగ్య మంత్రి గారు వేరే వారు ఉండేది, శాంక్షన్ రాలేదు, కానీ ప్రస్తుతం మీరు ఆరోగ్య శాఖ మంత్రి వచ్చినారు కాబట్టి వెంటనే మా దుబ్బాక కూడా 1 డయాలసిస్ సెంటర్ ని, మీ నంగునూరు తో పాటు మా దుబ్బాక కూడా 1 డయాలసిస్ సెంటర్ ని మంజూరు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం జనరల్ గా ఏదైనా ఒకటి కొత్తది ప్రారంభిస్తే బాగా నడవాలని కోరుకుంటారు అందరు కానీ మనం ప్రారంభించింది దవాఖానా కాబట్టి ఇది బాగా నడవాలని దినదిన ప్రవర్తమానం కావాలని మనం కోరుకోవద్దు ఎందుకంటే హాస్పిటల్ బాగా నడుస్తారు లేక పేషెంట్లు వస్తారు అందరికి ఇబ్బంది అవుతుంది కానీ అన్ని వసతులు ఇవ్వండి ఆపత్కాలం లోపల మా ఆసుపత్రి నుంచి మీ సిద్ధిపేటకు రాకుండా ఉంటే మీ మీదనే ఒత్తిడి తగ్గుతుంది మీ ఆసుపత్రిలో కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉపయోగకరంలోకి వస్తాయి కాబట్టి ఏ రకంగానైతే సిద్ధిపేటలో వైద్య విధాన పరిషత్ నేతృత్వంలో మీ సిద్ధిపేట ఆసుపత్రిని డెవలప్ చేసిండ్రో అదే రకంగా మా దుబ్బాకను కూడా డెవలప్ చేసేందుకు సహకరించాలి ప్రస్తుతం ఆ శాఖ మీ చేతిలోనే ఉంది కాబట్టి మేము అడిగినటువంటి ఈ చిన్న చిన్న కోరికలన్నీ కూడా వెంటనే మంజూరు చేయాలని చెప్పి మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ పక్కనే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మనం అందరం చూసినాం ఆయుర్వేదం వైపు యునానీ వైపు చెట్ల వైద్యం వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు మిరుదొడ్డిలో ఒక యునానీ వైద్యశాల ఉంది ఆ యునానీ వైద్యశాలకు సంబంధించినటువంటి డాక్టర్లని అక్కడ సరి అయినటువంటి సిబ్బంది లేని కారణం చేత సిద్దిపేటకి డిప్యూటేషన్ మీద తీసుకెళ్లిండ్రు మంత్రి గారు కాబట్టి దయచేసి మా మిరుదొడ్డిలో ఉన్నటువంటి యునానీ ఆసుపత్రిని తిరిగి పునరుద్ధరించి సిబ్బందిని యునానీ ఆసుపత్రి మిరుదొడ్డికి తిరిగి బదిలీ చేయాల్సిందిగా అది శాఖ మీదే కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే రకంగా ఇందాక తిమ్మాపూర్ గ్రామం లోపల డబుల్ బెడ్రూమ్ లో ఓపెనింగ్ అని పోయినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఒక ప్రహారీ కూడా నిర్మాణం కావాలని అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గ్రామస్తులు అడిగినారు తిమ్మాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఒక కాంపౌండ్ వాళ్ళని మీ పరిధిలో నుంచి మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో మంత్రి గారు మళ్లీ వచ్చినప్పుడు ఇంకా చాలా విజ్ఞప్తులు కోరుకుందాం మంత్రి గారు మాట్లాడే కంటే ముందు దయచేసి ఆ స్థలం ఇచ్చినటువంటి ముగ్గురు సోదరుల్ని శాల్వాతో సన్మానించాల్సిందిగా మంత్రి గారికి సవినయంగా వేడుకుంటూ